దేవుని నామమున శుభములు పాస్కా పండుగ అష్టదినములలో శనివారము మేము కన్నులారా చూచిన దానిని చవులారా వినిన దానిని గూర్చి మాట్లాడకుండా ఉండలేము మొదటి పట్టణము అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయము ఒకటవ వచనం నుండి పన్నెండవ వచనం వరకు చదువు రాని సాధారణ మనుషులకు పేతురు యోహానులు ధైర్యముగా సమాధానమిచ్చుటచే ఆ సభ్యులు ఆశ్చర్యపడిరి వారిద్దరూ నిజముగా యేసు సహచరులై ఉండిరని అప్పుడు వారు గ్రహించిరి ఆ స్వస్థ వాడు పేతురు యోహానులతో అక్కడే నిలబడి ఉండుట చూచి ఆ అధికారులు ఏమి ఎదురు చెప్పలేకపోయిరి కనుక ఆ అధికారులు వారిని బయటకు పొమ్మని చెప్పి వారిలో వారు చర్చించుకొనసాగిరి మనము వీరిని ఏమి చేయుదము వీరు చేసిన అసాధారణమైన అద్భుతము ఎరుషలేములో నివసించు ప్రతి వానికి తెలియను మనము దీనిని కాదనలేము అయినను ఈ విషయము ఇకపై ప్రజలలోనికి ప్రాకిపోకుండా వారు ఇంకెన్నడూ ఏసు పేరిట ఎవరితో మాట్లాడరాదని హెచ్చరింతుము అని నిశ్చయించిరి కనుక వారు వారిని లోనికి పిలిపించి ఏసు పేరిట వారు ఎంత మాత్రము మాట్లాడరాదని బోధింపరాదని ఆజ్ఞాపించిరి మేము మీ మాటను పాటింపవలెనా లేక దేవుని మాట పాటింపవలెనా దేవుని దృష్టిలో ఏది సమంజసమో మీరు నిర్ణయింపుడు ఏలైనా మేము మా కన్నులారా చూచిన దానిని గూర్చి చెవులారా వినిన దానిని గూర్చి మాట్లాడకుండా ఉండలేము అని పేతుర్ యోహానులు వారికి బదులు పలికిరి ఆ కుంటివానికి జరిగిన అద్భుతమునకై ప్రజలందరూ దేవుని స్థుతించుచుండుటచే సభవారు ప్రజలకు భయపడి వారిని శిక్షించు విధ కనుగొనలేక వారిని మరింత గట్టిగా బెదిరించి వదిలిపెట్టిరి ఇది ఏళ్ళ వారి వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నీవు నా మొరవిని నాకు విజయమును ఒసగితివి కనుక నేను నిన్ను స్థుతించును ప్రభు నీవు నా మొరవిని నాకు విజయమును ఒసగితివి కనుక నేను నిన్ను స్థుతింతును ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి పదహైదవ వచనము వరకు ఆదివారము ప్రాతకాలమున పునరుత్డైన యేసు ముందు తాను ఏడు దయ్యములను వెళ్ళగొట్టిన మగ్ధల మరియమ్మకు మొదట దర్శనమిచ్చెను ఆమె వెళ్ళి దుఃఖసాగరములు మునిగి ఉన్న ఆయన శిష్యులకు ఈ సమాచారమును అందచేసెను ఆయన జీవించి ఉన్నాడని ఆమెకు దర్శనమిచ్చెననియూ విని వారు నమ్మరైరి పిదప ఆయన ఒక గ్రామమునకు వెళ్ళుచున్న ఇద్దరు శిష్యులకు వేరొక రూపమున దర్శనమిచ్చెను వారు తిరిగి వచ్చి తక్కిన వారికి ఈ విషయములను తెలియచేసిరి కాని వారు నమ్మలేదు తదుపరి పదునకొండుగురు శిష్యులు యేసు వారికి ప్రత్యక్షమై సజీవుడై లేచి వచ్చిన తనను చూచిన వారి మాటలను కూడా నమ్మనందున వారి అవిశ్వాసమునకు హృదయ కాఠిన్యమునకు వారిని గద్దించెను మరియు ఆయన వారితో ఇట్లనెను మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు గాక